हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। विश यू हैप्पी प्लास्टिक बैग फ्री डे। ప్రపంచవ్యాప్తంగా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని తొలగించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం జూలై 3న ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీడేగా పరిగణించడం జరిగింది. ప్రజెంట్ మెయిన్గా చూసుకుంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ప్లాస్టిక్ ఈజ్ ఫ్రమ్ గార్బేజ్. మనం ఇంట్లో వాడుకునే ప్లాస్టిక్ కవర్స్, మిల్క్ ప్యాకెట్స్, ఫుడ్ ఐటమ్ ర్యాపింగ్స్, ఇలా చాలా ప్లాస్టిక్ అనేది మనం ఇంటి నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో నేను న్యూస్ పేపర్ యూజ్ చేసి గార్బేజ్ బ్యాగ్ను తయారు చేశాను. డ్రై వేస్ట్కు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అయితే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. ఫస్ట్ మనం 3 లేయర్స్ తీసుకోవాలి న్యూస్ పేపర్ని. మనం వాడే ఏ న్యూస్ పేపర్ అయినా సరే పర్వాలేదు. దాన్ని తీసుకొని మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేయాలి. ఒక సైడ్ ఫోల్డ్ చేసి దాన్ని ఇలాగా వర్టికల్గా మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ 2 లేయర్స్ని కూడా మనం అటాచ్ చేయాలి. పేపర్స్కి మనం 3 లేయర్స్ తీసుకున్నాం కాబట్టి 3 లేయర్స్ కూడా మనం కొంచెం గ్లూ యూస్ చేసి అటాచ్ చేసుకుంటే అతుకు మనకి న్యూస్ పేపర్స్ అండ్ ఈ గ్లూ ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. నేను ఇక్కడ ఈ గ్లూ యూస్ చేశాను. మీ దగ్గర ఫెవికాల్ ఉంటే అదుకన్నా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి రైస్ ఉంటుంది కదా అన్నం, దాన్ని యూస్ చేసి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా, మనకి ఏది ఇష్టంగా ఉంటే అది మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక వీడియో చూపించడానికి నేను ఇది యూస్ చేశాను. న్యూస్ పేపర్ ఇలాగా అన్ని లేయర్స్ని కూడా అంటించేశాక మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా అంటించాలి. ఎందుకంటే మనం గార్బేజ్ వేస్తున్నాం కదా, ఎక్కడ ఓపెన్ అయినా కానీ మళ్ళీ మనకి డబుల్ పని అయిపోతుంది. కాబట్టి మనం ప్రాపర్గా అంటించుకునేది చేసుకునేటప్పుడే. సో ఇదంతా అంటించేసిన తర్వాత సెకండ్ సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ మెథడ్ ఈ వీడియో తర్వాత వస్తుంది, నెక్స్ట్ క్లిప్పింగ్. సో ఇదన్నమాట. సో 4 ఇంచెస్ ఇలాగా మనం ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఇలాగ లోపలికి మడుచుకొని ఒకసారి స్టెప్స్ ఫాలో అయితే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది ఫాలో అయిపోండి. నేను ఇక్కడ లోపల కార్డ్బోర్డ్ ప్యాకేజ్ అనేది యూస్ చేశాను కొంచెం చిన్నగా, ఎందుకంటే సపోర్ట్ కోసం అనమాట. అడుగున మనం మీద ప్లాస్టిక్ వేసినప్పుడు దానికి సపోర్ట్ ఉండకుండా ఉంటుందేమో అని చెప్పేసి అది యూస్ చేశాను. సో ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. భూమిలో మిక్స్ కాకుండా ప్లాస్టిక్ ఎంత హామ్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాస్కులు ఉన్నాయి కదా, అవి కూడా మనం సింగిల్ యూస్వి వాడడం ద్వారా నెక్స్ట్ పొల్యూషన్ అనేది ఫామ్ అవ్వచ్చు. సో మాస్క్ మనకి కంపల్సరీ కదా. సో యూజ్ లైక్ రీయూజబుల్ మాస్క్లు అనమాట, N95 ఇలాంటివి. ప్లాస్టిక్ వల్ల మెయిన్గా సాయిల్ పొల్యూషన్, అలాగే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. దానివల్ల హ్యూమన్స్ కంటే కూడా యానిమల్స్ ఎక్కువ సఫర్ అవుతున్నాయి. కొన్ని యానిమల్స్ అయితే ఈ ప్లాస్టిక్ను తెలియక తిని చనిపోతున్నాయి. రీసెంట్గా ఒక సర్వేలో 150 జాతుల మనకి సముద్రంలో ఉండే జీవులు అనేవి ఈ ఫుడ్ తిని చనిపోయినాయి అన్నమాట. అవి కూడా ఎలాగంటే కొన్ని అయితే తెలియక మార్కెట్లో చనిపోయినవి కూడా అమ్మేస్తుంటారు కదా, అలాగా టెస్ట్ చేస్తే ఆ బాడీలో కూడా ప్లాస్టిక్ అనేది ఇన్బిల్ట్ అయిపోయిందంట. సో దానివల్ల అవి తినే మనుషులకు కూడా హార్మ్ఫుల్లే. అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి వాటర్ దొరకకపోతే వేరే దగ్గర తెచ్చుకోవడం ఇలాగా, కానీ జంతువులకి ఏమి ఉండవన్నమాట. మన నేచర్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ని యూస్ చేయడం, ప్లాస్టిక్ కవర్స్ బదులు జూట్ బ్యాగ్స్ యూస్ చేయడం, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం అక్కడ వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగ్ కానీ లేదంటే మనం తీసుకెళ్లే ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. సో జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ ఇవి ఉంటాయి కదా, అవి మనం యూస్ చేయాలి. ఇంకా కొన్ని విషయాలకు వస్తే పాల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు ఇలా కొన్నిటికి కంపల్సరీగా మనం ప్లాస్టిక్ అనేది యూస్ చేయాలి. అయితే అవి కూడా ప్లాస్టిక్ ర్యాపింగ్లోనే ఉంటాయి బికాస్ ఆఫ్ ప్రొడక్ట్ సేఫ్టీ. కాబట్టి అవి రీసైకిల్ చేస్తున్నారా లేదా అనేది ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఒక గ్రీన్ కలర్లో సర్కిల్ సింబల్లో ఉంటుందన్నమాట. మనం అవి యూస్ చేస్తే వాళ్ళు దాన్ని రీసైకిల్ చేసేస్తారు. మనం వాటిని ప్రాపర్గా కట్ చేసి దాన్ని మళ్ళీ డస్ట్బిన్లో విడిగా వేయడం అంతే. న్యూస్ పేపర్లు యూస్ చేసే ప్రింటింగ్ ఇంక్ కూడా మంచిది కాదు, కాబట్టి ఊరికే అలా పాడడం కంటే ఇలా రీయూస్ చేసుకుంటే మనీ కూడా సేవ్ అవుతాయి. మనకి ఆన్లైన్లో ఈ పేపర్ బ్యాగ్స్ యూజ్ ఉంటుంది, అలాగే వీటి ప్రైజెస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. చాలామంది న్యూస్ పేపర్లు చదివే తీరిక లేక వేయించుకోరు. కొంతమంది ఏమో ఆ న్యూస్ పేపర్లని తిరిగి అమ్మేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇలాగ రీసైకిల్ చేసుకుంటే మన ఇంట్లోనే మనకి చాలా ఆదా అవుతాయన్నమాట. అయితే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.